हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। नीट यूजी 2021 आंध्र प्रदेश काउंसलिंग अपडेट्स लो भागंगा ई रोजु एमबीबीएस बीडीएस मेनेजमेंट सीट्लकी एवरैते अप्लाई चेसुकुन्नारो वाळ्ळंदरिकी अप्लाइड लिस्ट रिलीज चेशारु डाक्टर एनटीआर हेल्थ यूनिवर्सिटी वाळ्ळु। ई अप्लाइड लिस्ट लो दादापु 3600 वरकु एमबीबीएस बीडीएस मेनेजमेंट कोटाकु संबंधिंचि अंटे बी कैटगरी एनआरआई कोटा सी కేటగిరీకి సంబంధించి దాదాపు 3600 మంది అప్లై చేసుకున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది। కాబట్టి ఆ లిస్టులో మీరు జాగ్రత్తగా ఆ పేర్లు ఉన్నాయో లేదో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని చెప్పేసి విద్యార్థులకు సూచిస్తున్నాను। అదేవిధంగా ఫస్ట్ ఫేజ్కు సంబంధించి అంటే ఫస్ట్ రౌండ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్కు సంబంధించి ఎవరైతే కళాశాలలో సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ విద్యార్థులు కొంతమంది రిపోర్ట్ చేయలేదు। ఆ రిపోర్ట్ చేయని వాళ్ళ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు। దాదాపు 148 మంది వరకు రిపోర్ట్ చేయనట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు లిస్టులో పంపి ఉన్నారు। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు రిపోర్ట్ వివిధ కారణాల వల్ల చేయకపోవొచ్చు, కానీ విద్యార్థులకు ఒక విషయం నేను క్లియర్ గా చెప్తున్నాను। ఇక్కడ కొంతమంది అప్గ్రేడేషన్ కి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ భాగంగా మాపప్ రౌండ్ గాని లేదా ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ రౌండ్ కి లేదా మాపప్ రౌండ్ కి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। ఇక్కడ సీట్ రాకపోతే మాకు సెకండ్ రౌండ్ లో సీట్ వస్తుంది, లేకపోతే ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ లో సీట్ వస్తుంది అనేది చాలా చాలా తప్పిదం అవుతుంది। ఇది విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా మంది గమనించాలి, ఎందుకంటే మనకు కళాశాలల్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కావచ్చు లేదా స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు, మనం అప్గ్రేడేషన్ కు వెళ్ళవలసుకుంటే కంపల్సరీగా ఫస్ట్ మీరు ఆ కళాశాలలో రిపోర్ట్ చేసి ఆ కళాశాల ద్వారా మీరు ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి గాని లేదా స్టేట్ కోటాకి గాని మీరు అప్గ్రేడేషన్ కు వెళ్తున్నట్లు కంపల్సరీగా మీరు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది। అలా రిపోర్ట్ చేయకపోతే దాదాపు మీ సీట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా వదులుకున్నట్టే। అది కూడా ఎవరైతే రిపోర్ట్ చేయలేదో ఆ లిస్ట్ ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ కావచ్చు, వీళ్ళు డైరెక్ట్ గా ఎంసీసీకి కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది। ఇలా నాన్ రిపోర్టెడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు సీట్లు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి। ఇది విద్యార్థిని విద్యార్థులు గమనించాలి। ఇప్పటికైనా ఈ నాన్ రిపోర్టింగ్ లిస్ట్ లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు వాళ్ళు ఇమిడియట్లీ ఆ కళాశాలకు వెళ్ళి మేము అప్గ్రేడేషన్ కి వెళ్తున్నాము అని చెప్పేసి ఆ కళాశాలల్లో ఇన్ఫామ్ చేయండి। ఆ కళాశాల ద్వారా మీరు ఎంసీసీ కి కూడా లెటర్ పెట్టించండి, దగ్గర ఉండి లెటర్ పెట్టించండి, అప్పుడే మీరు ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు। స్టేట్ కోటాలో సెకండ్ రౌండ్ కూడా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి। మీరు రిపోర్ట్ చేయకుండా మాకు ఆల్ ఇండియా కోటా మాపప్ రౌండ్ లో సీట్ వస్తుంది లేదా స్టేట్ కోటా సెకండ్ రౌండ్ లో మాపప్ రౌండ్ లో సీట్ వస్తుంది అనుకోవటం అమాయకత్వం అవుతుంది, మీరు చేసిన పెద్ద పెద్ద మిస్టేక్ అవుతుంది అది। కాబట్టి విద్యార్థిని విద్యార్థులంతా ఎవరైతే ఇప్పుడు కన్వీనర్ కోటా కింద ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ విద్యార్థులు 148 మంది వరకు రిపోర్టింగ్ చేయలేదు। ఆ రిపోర్టింగ్ చేయని వాళ్ళంతా ఇమిడియట్లీ మీ కళాశాలకు వెళ్ళి రిపోర్ట్ చేసి మేము అప్గ్రేడేషన్ కు వెళ్తున్నట్లు చెప్పండి। ఒకవేళ చెప్పి ఉంటే పర్వాలేదు, కానీ చెప్పకపోతే మాత్రం మీది పెద్ద తప్పిదం అవుతుందని నేను ఈ వీడియో ద్వారా అందరికీ సూచిస్తూ, ఇకపోతే మరొక విషయం విద్యార్థిని విద్యార్థులకంతా చెప్తున్నాను। ఈ 148 మంది వరకు నాన్ రిపోర్టెడ్ విద్యార్థులు ఉన్నారు, తర్వాత ఒక విద్యార్థి మాత్రం ఏదో తప్పులు వచ్చి అతనికి లిస్టు సపరేట్గా రిలీజ్ చేస్తున్నారు। మొత్తం 149 మంది వరకు సీట్లు వేకెంట్ అయ్యాయి। సెకండ్ రౌండ్లో ఈ 149 సీట్లు భర్తీ చేసే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, కాబట్టి విద్యార్థిని విద్యార్థులు దీంట్లో నాన్ లోకల్స్ కూడా ఉన్నారు, కాబట్టి ఎవరైతే సెకండ్ రౌండ్ కోసం ఎదురు చూస్తున్నారో సీట్ రానటువంటి వాళ్ళకి ఇది ప్లస్ ఏ అవుతుంది। కట్ ఆఫ్ మార్కులు కూడా ఈ 149 మంది వల్ల మీకు ఒక 2-3 మార్కులు తగ్గే అవకాశాలే మీకు కనబడుతున్నాయని వీడియో ద్వారా అందరికీ చెబుతూ, ఇటువంటి విభిన్నమైన వీడియోల ద్వారా నా ఛానల్ చూస్తూ ఉండండి, మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అందరికీ ధన్యవాదాలు।